హాయ్ అండి, మన ఛానల్లో ఈరోజు క్యాబేజ్ పరాటా చేసి చూపించబోతున్నాను. క్యాబేజ్తో ఇలా పరాటా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 3 తెల్లగడ్డ పాయలు, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 2 తుంచి వేసుకొని క్యాబేజ్ పరాటాకి మనం ఎంత క్యాబేజ్ తీసుకుంటామో అందులో సగం సన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు ఇంగు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పౌడర్ 1/2 స్పూన్, సాల్ట్ మీ రుచిని బట్టి వేసుకొని అన్నీ బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని అన్నీ బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని మనం తీసుకున్న క్యాబేజీలో సగం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. మిగిలిన సగం ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ సిమ్లోనే ఉంచుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ ఇలాగ దగ్గరకైన తర్వాత స్టవ్ ఆపుకొని ఈ కర్రీని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని సాల్ట్ మీరు రుచిని బట్టి వేసుకోవాలి. మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని చల్లారిన క్యాబేజ్ కర్రీ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాల తర్వాత కలుపుకున్న పిండిని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని కలుపుకున్న చపాతీ పిండిలో నుంచి 1 ముద్దను తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ఒత్తుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ కొంచెం వేడైన తర్వాత మనం చేసుకున్న క్యాబేజీ పరాటా వేసుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కాలిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకొని తీసుకుంటే క్యాబేజీ పరాటా రెడీ. క్యాబేజీ పరాటా పెరుగుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాబేజ్ పరాటా వీడియో మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.